ద్విషికొండ మీద చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ విషయం చెబుతుంటే అఫీషియల్ గా టూరిజం మంత్రిగా నేను ప్రెస్ మీట్ పెడితే దాన్ని రాయకుండా ఈరోజు ఈనాడు పత్రిక ఎంత దిగజారిపోయిందో వాళ్ళు రాసిన మ్యాటర్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడో ట్విట్టర్ లో అక్కడ సచివాలయం కడుతున్నారు, అక్కడ ఏదో పరిపాలన చేయబోతున్నారు అని ఈనాడు రాసింది స్టేట్ పేపర్ లో అంటే వాళ్ళు ఎంత కడుపు మంటతో ఉండారు, వైజాగ్ డెవలప్ కాకూడదు అనేసి వాళ్ళు ఎంత కంకణం కట్టుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు మళ్ళీ నేను క్లియర్ గా చెప్తున్నా, నిన్న చెప్పింది ఈనాడు వాళ్ళకి వినిపించకపోతే మళ్ళీ వినండి, కరెక్ట్ గా రాయండి. అక్కడ రిషికొండ మీద ఉండేది టూరిజం ల్యాండ్ 69 ఏకర్స్, అందులో 9.88 ఏకర్స్ కి పర్మిషన్ ఇచ్చారు. అయినా మేము ఇప్పుడు కడుతున్నది 2.7 ఏకర్స్ లో మాత్రమే కడుతున్నాం, అది కూడా G+1. 7 బిల్డింగ్లకి పర్మిషన్ వస్తే ఇప్పుడు జరుగుతుంది కన్స్ట్రక్షన్ 4 బిల్డింగ్స్ మాత్రమే. అసలు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు పాతవైపోతే వాటిని అభివృద్ధి చేస్తూ రెనోవేట్ చేస్తుంటే మధ్యలో వీళ్ల బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుండాలి, ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాలి, ఆయన ఎక్కడుంటే సేఫ్టీ అనేది ఒక టీం ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. వీళ్ళెవరు తీసుకోవడానికి మాకు అర్థం కావట్లేదు. ఒక పనికి మాలిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు, వార్డ్ మెంబర్ కూడా కాదు, ఏ అర్హత లేని వాడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే దాని హెడ్లైన్స్ లో పెద్ద పెద్దవి రాస్తారు. యాజ్ ఎ టూరిజం మినిస్టర్ గా ఆఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న నిజాల్ని క్లారిటీగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే ఒక్క ముక్క కూడా రాయలేదు అంటే మీ జర్నలిజం ఎంత దిగజారిపోయింది ఈనాడు పేపర్ ది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది, ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి పర్యటించి తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామ కృష్ణరాజు అందరు కూడా కోర్టులో కేసు వేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే, హైకోర్టు పర్మిషన్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం, దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటీకి పోయారు, అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్లీ అనుమతి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు హైకోర్టు కన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్దాలు చెప్పుకుంటూ ఇంకా దిగజారు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ ని పరిపాలన రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ నాశనం అయిపోయే విధంగా విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచి లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రుషికొండ మీద ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ ఉన్న వాటిని రెనోవేట్ చేయడం తప్పని ఎలా అంటారు? చుట్టుపక్కల మరి మీకు కావాల్సిన వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చుకున్నారు కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అవుతుందని మీకు అర్థం కాలేదా? అన్ని పర్మిషన్స్ కి లోబడే అనుమతులు తీసుకునే కదా కడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నదానికి మేము అన్నాం, మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు, సరే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తామన్నామే గాని, ఈరోజు పర్యాటక శాఖకి మంత్రిగా అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన రాజధాని వచ్చుతున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ లెవెల్ కి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, వైజాగ్కి అసలు పరిపాలన రాజధాని రాకూడదు. వీళ్ళు ఏవైతే భూములు కొనుక్కున్నారో బినామీల పేర్లతో అక్కడ రియల్ ఎస్టేట్ రాజధాని ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈరోజు వీళ్ళంతా పరుగులు తీస్తుండేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అదే మళ్ళీ విషయం చెబుతూ ఈ పత్రికలు రాస్తాయి. అందుకే కదా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేది, నేను పోరాడుతుండేది దుష్ట చతుష్టయంతో.
ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తే రాయరు. నిన్న నేను అంత క్లియర్ గా క్లారిటీగా అక్కడ జరుగుతున్న నిజాలు చెప్తే అవి రాయరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తే అబద్ధాలే రాస్తారు. దీనికి కారు ఎక్కాల్సిన అవసరం లేదు, గోడ దూకాల్సిన అవసరం లేదు. ఎవరైనా మామూలు వాళ్ళు కూడా ఆ బీచ్ రోడ్లోకి వెళ్తే నీట్ గా కనిపిస్తుంది రిషికొండ. ఈరోజు రిషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే నోరు తెరవలేదు ఈ పవన్ కళ్యాణ్. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఈ రోజు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని ఆయన ఊగుతున్న ఊగుడు చూస్తే చాలా తొందరగా మెంటల్ హాస్పిటల్లో పోయి చేరతారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత విషం చిమ్మినా వీళ్ళు ఏం చేసినా కూడా విశాఖకి వచ్చే పరిపాలన రాజధానిని ఆపలేరు, అలాగే ఋషికొండ మీద జరిగే కన్స్ట్రక్షన్స్ కూడా ఆపలేరు. ఎందుకంటే అన్ని చట్టబద్ధంగా చట్టానికి లోబడే జరుగుతున్నాయి.